తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతరలో ప్రధానమైన బండ వేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వేషాలు వేసి మొక్కులు సమర్పిస్తున్నారు. పండుగలో భాగంగా ఇవాళ భూత పురాణాలతో విచిత్ర వేషధారణలతో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. బండ వేషం ప్రత్యేకత, జాతర విశేషాలపై మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది తిరుపతి గంగమ్మ జాతర. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలుగా తిరుపతి గంగమ్మని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గంగమ్మ జాతర ఏడాదికి ఒకసారి జరుగుతుంది. కానీ గత 2 సంవత్సరాల పాటు జాతర జరగలేదు, అందుకు కారణం కరోనా. ప్రస్తుతం ఈ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. రోజుకొక వేషంలో భక్తులు ఆ అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం చూడవచ్చు, గంగమ్మ తల్లి ఎంతో ఆ కన్నుల పండుగగా ఆ అమ్మవారిని ప్రస్తుతం అలంకరించడం జరిగింది. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తిరుపతికి చేరుకొని ఆ గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఆ అమ్మవారికి 7 రోజుల పాటు జాతర జరిగే రోజుల్లో వేషధారణ ధరించి మొక్కులు తీర్చుకుంటే కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతిరోజు కూడా గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, ఈరోజు ఏం వేషము, ఏ విధంగా భక్తులు అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటూ ఉన్నారు? తాతయ్యగూడ గంగమ్మ దేవస్థానం 2022 జాతర ఆంధ్ర వైభవంగా 10వ తేదీ చాటింపుతో మొదలైంది. ఈరోజు బండవేషం అనేది వాళ్ళంతా బొగ్గు పూసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఇంటి నుంచి వచ్చి దామోదర దర్శనం చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తారు. ఇది వాళ్ళు మొక్కుబడిది. ఇదే విధంగా వైకల్ దుత్తులు మొక్కుబడి చేస్తారు ఈరోజు. అదేవిధంగా రేపు తోటి వేషం కూడా పూర్తిగా బొగ్గు రాసుకుంటారు. ఇదే విధంగా ఒక్కో రోజు ఒక్కో వేషం వేసుకుంటూ వస్తారు. చివరి రోజు మాతంగి వేషం అనేది రాజు వేషం, దొర వేషం వేసుకుంటూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఇదే విధంగా చివరి రోజు మంగళవారం విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. అంటే మెయిన్ జాతర 17వ తేదీ జరగబోతుంది కదా స్వామి, ఆ రోజు ఎలాంటి అలంకరణలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు? ప్రతిరోజు అమ్మవారు గంగమ్మ అలంకారంతోనే అమ్మవారు కనిపిస్తారు. ఆ రోజు జాతర రోజు వజ్రకవసంతో అమ్మవారు ప్రత్యేక అలంకారంతో అమ్మవారి భక్తులందరూ దర్శనం చేసుకుపోతారు. కిరీటం, బంగారు కిరీటం, బంగారు ముఖ కవసం, వెండి హస్తాలు పాదాలతో విశేష అన్ని రకాల పూల విధానంతో అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు జాతర రోజు. ఓకే, మొత్తం మీద విచిత్రమైన వేషధారణలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఆ వేషధారణలు చూడడానికి నగర ప్రజలందరూ కూడా ఒక రకంగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆ వేషధారణ ఎంత బాగుంటుందంటే ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వేషాలు అన్నది పూర్తిగా భక్తులు పక్కన పెడుతూ ఉంటారు. రకరకాల వేషధారణలతో ప్రస్తుతం వారందరూ కూడా ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. 7 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఎంతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా ఈ జాతరలో పాల్గొంటూ ఉంటారు. 17వ తేదీ ప్రధానంగా మగవారు ఆడవేషం, ఆడవారు మగవేషం ధరించడం ఈ గంగమ్మ జాతరలో ప్రసిద్ధి. అందుకే ఈ జాతరకు ఈ మాతంగి వేషం అనేది అధిక సంఖ్యలో భక్తులు ఆ వేషధారణలు ధరించి వెరైటీగా వాహనాల్లో ఆలయానికి చేరుకుని మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. అంటే తిరుపతి గంగమ్మ జాతర అంటే ఆ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం దేవస్థానం అధికారులు కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రస్తుతం గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరాపర్సన్ శేఖర్తో జగదీష్ టీవీ.